విజయవాడలో వరద విలయానికి గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలే కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన తీవ్ర నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ఎప్పుడూ మునగని ప్రాంతాలు మునిగాయని, వరద కష్టాలు వచ్చాయన్నారు. బుడమేరు వరదను కృష్ణాకు మళ్లించే పథకాన్ని గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించి మెజారిటీ పనులు పూర్తి చేశామని, బుడమేరుకు 35,000 క్యూసెక్ల వరద వచ్చినా విజయవాడకు ముప్పు రాకుండా పథకం చేపట్టామన్నారు. రాజధాని అమరావతికి వరద ముప్పు ఎప్పటికీ ఉండదన్న నిమ్మల, కృష్ణానదికి ఎంత వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టను పటిష్టం చేస్తున్నామంటున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి. గతంలో ఎన్నడూ లేని రీతిలో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది. ఇటు కృష్ణానది సహా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు, వంకలు, నదులు అన్ని కూడా పొంగిపొరలంతో భారీగా వరద నీరు వచ్చింది. దీంతో విజయవాడ నగరం మొత్తం అతలాకుతలమైన పరిస్థితి ఉంది. వేలాది ఇళ్ళు నీట మునిగాయి. చాలామంది నిరాశలైన పరిస్థితి ఉంది. మొత్తం ఈ వరద భారీ ఎత్తున రావడానికి, అలాగే విజయవాడ నగరాన్ని ఇటు ముంచెత్తడానికి కారణాలు ఏంటి, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పునరావాస పరంగా కావచ్చు, బ్యారేజీల నిర్వహణ, నీటి ప్రవాహాల సంబంధించిన కట్టడి తదితర అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో ఈసారి విజయవాడ నగరానికి వరద వచ్చేసింది, దీనికి కారణాలు ఏంటి, దీనికి ఏంటని గుర్తించారు సార్? గత 20-30 సంవత్సరాలలో ఎప్పుడూ చూడనటువంటి వరద కృష్ణానదికి. ఆ రోజు 2009, అంతకుముందు 1998లోనే 2 సార్లు, దాన్ని మించి కూడా ఈవేళ కృష్ణాకు వరద ముంచెత్తినటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా 3 రకాలైనటువంటి ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. ఒకటి, ఏదైతే 1,30,000-40,000 క్యూసెక్లకి ఏదైతే ఫ్లడ్ వాటర్ కృష్ణాలో రేజ్ అవుతుందో, దానివల్ల ఏంటంటే ఆ పల్లపు ప్రాంతాలకు సంబంధించి నీట మునుగుతూ ఉన్న విజయవాడ పట్టణానికి సంబంధించి, అట్ ద సేమ్ టైము ఏదైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు పోతుండటంతో అక్కడ లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు అక్కడ ముంపుకు గురవుతూ అక్కడ గట్లు కొత్త బ్రీచెస్కు గురవుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు ఇరిగేషను, రెవెన్యూ, ప్రకృతి ఏదైతే విపత్తుల శాఖ అంతా కూడా కలిసి ఒక మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకి సహాయ కార్యక్రమాలు అందిస్తూ ముందుకెళ్తున్నాం. నెంబర్ వన్. రెండవది, బుడమేరు మరి 35,000 క్యూసెక్లకి సరిపడేటువంటి ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో, దురదృష్టవశాత్తు లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఆ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల కొన్ని పనులు మిగిలిపోవడంతో 35,000 క్యూసెక్లకి అవకాశం ఉన్నప్పటికీ ప్రజెంట్ కేవలం 15,00,000 క్యూసెక్లు వెళ్ళేటువంటి మార్గం మాత్రమే ఉండడంతో 26,000 క్యూసెక్ల నీరు ఒక్కసారిగా మొన్న రాత్రి రావడంతో 3 చోట్ల ఏదైతే బ్రీచెస్ పడడంతో ఆ నీరు బ్రీచెస్ ద్వారా టౌన్లోకి చేరుకునేటువంటి పరిస్థితి, వెళ్ళేటువంటి మార్గం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ఏదైతే బ్రిడ్జికి అప్రోచ్ కొట్టుకుపోయింది, రోడ్స్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ బుడమేరు ఎక్కడైతే బ్రీచెస్ పడ్డదో శాంతినగర్ దగ్గర రాత్రి లైట్స్ ఏదో జనరేటర్స్ని కూడా ఏర్పాటు చేసుకుని ఆ బ్రిడ్జికి అప్రోచ్ని రాత్రి అంతా కూడా కష్టపడి అప్రోచ్ని బ్రిడ్జ్కి వేసుకోగలిగాం. ఇక్కడ మంత్రి సత్యనారాయణ రాజు గారు ఇక్కడ ఏదో అవుట్ స్లూయిస్ ఏదైతే ఉందో ఇది కూడా లాస్ట్ 5 ఇయర్స్లో మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ స్లూయికి సంబంధించిన డోరు తుప్పుపట్టి ఆ డోర్ అంతా కూడా మరి బ్రేక్ అయ్యి అది కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. రాత్రి నుంచి కూడా పంపం ఇక్కడ దగ్గర 200-300 మంది రైతులు పెద్ద ఎత్తున మెటీరియల్ని డంప్ చేసి నిలుపుదల చేస్తే ఆగినట్టు ఆగి మళ్ళీ యథాస్థితికి మళ్ళీ వాటర్ పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దీన్ని కట్టడి చేయాలని చూస్తూ ఉన్నాం. సార్, మెయిన్గా బుడమేరు డైవర్షన్ అనేది కృష్ణానదిలో డైవర్షన్ చేసేందుకు కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేకంగా స్కీమ్ కూడా ఏర్పాటు చేసి పథకాన్ని ప్రారంభించారు. సో గడిచిన 5 ఏళ్లలో ఎందువల్ల దాన్ని పూర్తి చేయలేకపోయారు, ఇప్పుడు దానివల్ల ఈ వరద కారణమైందని చెప్తున్నారు. సో దీనికి దీన్ని ఎట్లా చూడాలంటారు? ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో దానికి ఈరోజు ప్రజలు కానీ మేము కానీ ఈవేళ మనందరం కూడా శిక్ష అనిపించవస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఆ బుడమేరు. ఎందుకంటే యాక్చువల్గా ఆ బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లడ్ వస్తే గతంలో ఆ బుడమేరు నుంచి గుణదల అంటే విజయవాడ అవుట్కట్స్ మేయించి గుడివాడ మేయించి కొల్లేరులోకి పోతుంది. కానీ అది బాగా లాంగ్ రన్లో కొల్లేరుకి వెళ్తూ ఉంది అనేటువంటి ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాన్ని షార్ట్కట్లో కృష్ణానదికి తీసుకురావాలని చెప్పి ఒక డైవర్షన్ ఛానల్ని కేవలం 11 కిలోమీటర్ల డైవర్షన్ ఛానల్ తీసుకొస్తే కృష్ణానదికి వాటర్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో 35,000 క్యూసెక్ల పరిమితికి ఆ రోజు పనులు ప్రారంభించడం జరిగింది.
దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో ఆ మిగిలిపోయినట్టు కొద్దిపాటి బ్యాలెన్స్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ 5 సంవత్సరాల్లో 5 రూపాయలు చిల్లి గవ్వ ఖర్చు పెట్టకపోవడంతో అంత పెద్ద ఎత్తున నీరు చుట్టుముట్టింది అని అంటే సకాలంలో గత ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి, పనులు చేయనటువంటి పరిస్థితి ఆ రోజు కారణం. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకే ఈవేళ ఏదైతే ఆ పడిన బ్రీచెస్ని ఇప్పుడు మనం ఇమ్మీడియట్లీ తాత్కాలికంగా పూడ్చినప్పటికీ కూడా రేపు భవిష్యత్తులో కూడా పర్మనెంట్ సొల్యూషన్గా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసినటువంటి ఆ యొక్క డైవర్షన్ ఛానల్ బ్యాలెన్స్ బాటిల్ నెక్ ఏదైతే ఉన్నో వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సీజన్ కల్లా ఆ పనులు కూడా పూర్తి చేస్తే ఎప్పుడో ఏదైతే బుడంలేరుకు సంబంధించినటువంటి ఆ వరద నీరు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు టౌన్లోకి రాకుండా నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో దానికి ప్రయారిటీ ఇచ్చి శాశ్వతంగా దానికి పరిష్కారం చూపిస్తాం. ప్రకాశం బ్యారేజ్ చూస్తే కనుక గతంలో 8 నెలల్లో 11 లక్షల క్యూసెక్ల నీరు వస్తుందని చెప్తున్నారు. సో దీనివల్ల ఇటు ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఇటు రాజధాని ప్రాంతం వైపు కొన్ని చోట్ల గన్లు పడ్డాయని తెలుస్తుంది. సో ఎక్కడెక్కడ గన్లు పడ్డాయి, ఇటు భవిష్యత్తులో ఇటు రాజధాని ప్రాంతానికి ఎలాంటి ముప్పు రానియకుండా ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారు, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే రాజధాని ప్రాంతం అయితే వాస్తవంగా మీరు చూసారు ఇప్పటివరకు ఎక్కడ కూడా చుక్క నీరు లేకుండా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అటు తెలంగాణలో కూడా గత 50-70 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేనిటువంటి వర్షం ఒక్క రోజులో, అంటే 3-4 నెలల్లో కురిసేటువంటి వర్షం ఒక్కరోజు కురిసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజధానిలో చుక్క నీరు లేకుండా ఈవేళ కార్లు మోటార్ సైకిల్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈవేళ ఒక హైదరాబాద్ కానీ ఒక చెన్నై కానీ చూస్తూ ఉంటే కొద్దిపాటి వర్షానికి కూడా తటాకాల మాదిరిగా తయారవుతున్నాయి. అటువంటి సేఫ్టీ రాజధానికి అయితే ఉంది. మధ్యన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర ఏదైతే ఇప్పుడు రాత్రి గండి పడితే రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా అధికారులు రైతులు మేము అందరం కష్టపడినా కూడా ఫ్లడ్ హెవీగా ఉండడం వల్ల కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాజధాని మీద నిర్లక్ష్యం చేయడం వల్ల, రాజధానికి 1 రూపాయి ఖర్చు పెట్టడం అటు నుంచి కక్ష సాధించడం వల్ల 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినటువంటి బర్డెన్ అంతా కూడా ఈరోజు మా మీద పడుతోంది. వీటినన్నింటినీ కూడా అధిగమించి రాబోయేటువంటి రోజుల్లో సేఫ్టీగా ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుదామని చెప్పి తెలియజేస్తుంది. ప్యాసెంజర్ బ్యారేజ్ సంబంధించి చాలా వరకు బోట్లు కొట్టుకొని వస్తున్నాయి ఎగువ నుంచి. సో ఈసారి కూడా 4 బోట్లు కొట్టుకొని వచ్చాయి. ఈ బోట్లు కొట్టుకోరాకుండా ఉండడానికి అలాగే గేట్లు సంబంధించి నిర్వహణ పటిష్టంగా ఉండేలా, గేట్లు పటిష్టంగా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? ఏదైతే ఈ ఫ్లడ్కి సంబంధించి నిన్ననే 4 పడవలు రావడంతో మరి 1 పడవ అయితే కొట్టుకుని కిందకు పోయింది, ఇంకో 3 పడవలు అడ్డుపడి ఉన్నాయి. దాన్ని ఏదైనా క్రేన్స్ పెట్టి తీయడమా లేకపోతే వాటర్ డౌన్ అయిన తర్వాత తీయడమా అనేది ఇరిగేషన్ అధికారులు చూస్తూ ఉన్నారు. అందులో 1 పడవ ఏదైతే ఉందో గేట్లు రేపు క్లోజ్ చేసేటప్పుడు ఆ వెయిట్ లాస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఢీ కొట్టడంతో కొద్దిగా అది బెండ్ అయిందని చెప్తూ ఉన్నారు ఇరిగేషన్ అధికారులు. అందుకే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం కన్నం నాయుడు ఏదైతే గేట్లు తయారు నిపుణుడు ఎవరుతున్నారు ఆయనకి ఆ బాధ్యతను చెప్పించాం. ఆయన టీంను పంపిస్తూ ఉన్నాడు, ఆయన మానిటరింగ్ చేసుకుని ఇంకొక 3-4 రోజుల్లో గేట్లు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని పని అవసరం ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు నిదుకో అవసరం లేకుండా ఇప్పటి నుంచే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ప్రత్యామ్నాయంగా దాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ స్వామితో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, అమరావతి.